నమస్కారం. ఎన్సీన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ అందజేసినట్లు బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 10,000 ఇవ్వాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన బీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్షంతో తడిసిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు. పోరాట యోధునికి నివాళులర్పించిన నాయకులు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో సీనియర్ టిఆర్ఎస్ నాయకులు మారా బాజన్న తల్లి మార నర్సుబాయ్ ఇటీవల మరణించడంతో ఆ కుటుంబాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అంకాపూర్ గ్రామంలో బాజన్న కుటుంబీకులకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే మరియు మంత్రి భరోసా కల్పించారు. నర్సుబాయ్ దినకర్మ కార్యక్రమంలో రాష్ట్ర మార్ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి సైతం పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి వారు నివాళులర్పించారు. అనంతరం కుటుంబీకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, గ్రామ సర్పంచ్ పూజిత కిషోర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మోతాడ్ మండల కేంద్రానికి చెందిన బేల్దారి యాదవ సంఘం సభ్యులు, పాలెం గ్రామానికి చెందిన బీజేపీ యువజన సభ్యులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయం వేల్పూర్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పాలెం గ్రామం నుండి బీజేపీ యువజన సభ్యులు లక్మ నరేష్, రాజేశ్వర్ అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో మంత్రి వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మోతాడ్ మండలంలోని దొన్కల్, ధర్మోరా, షెట్పల్లి గ్రామాలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మోతాడ్ మండలంలోని దొన్కల్ గ్రామంలో NH-16 నుండి NH-7 వయా దొన్కల్ రెంజల్రా వరకు 4.47 కోట్లతో బీటీ రోడ్డు పునరుద్ధరణ శంకుస్థాపన, అలాగే దొన్కల్ గ్రామంలో దొన్కల్ నుండి పోచంపల్లి వరకు వయా వడ్డర్ర కాలనీ 90 లక్షలతో రోడ్డు మరమ్మతులు పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మోరా గ్రామంలో NH-16 నుండి NH-7 వయా దొన్కల్ లెంజల్ల వరకు 4.45 కోట్లతో బీటీ రోడ్డు పునరుద్ధరణకు శంకుస్థాపన చేశారు. షెట్పల్లి గ్రామంలో వనల్బే క్రాస్ రోడ్డు వరకు 3.95 కోట్లతో నూతన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. 4-5 నెలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పరంపర కొనసాగుతుందని అన్నారు. ఒక్క రోజులోనే దాదాపు 10 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. ఎవరు నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేస్తూ పర్యటిస్తున్నారో ప్రజలు గుర్తించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నట్టు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, మంత్రిగా నా బాధ్యతగా బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నానని, అలాగే ఇదే నియోజకవర్గ ప్రజల ఓట్లతో ఎంపీగా గెలుపొందిన వారు ప్రధాని నరేంద్ర మోడీ నుండి ఎన్ని నిధులు తీసుకువచ్చారో ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులున్నారు. కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి నీటి తీరువ వసూలు చేస్తారు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో. మరి మళ్ళీ నీటి తీరువ ఇక్కడ కూడా రావాలన్నా, రైతులు నీటి తీరువ పన్ను కట్టాలన్నా ఒక్కసారి ఆలోచన చేయాలి. బీజేపీ ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలలో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా తెలంగాణకు తీసుకొస్తారు. మన నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం ఉన్నది, ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఆ పార్టీ వైపు పోతాం? మార్పు జరిగిందా లేదా తెలంగాణ? 9 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే మన పరిస్థితి, ఇవాళ ఎట్లా ఉన్నది? మార్పు జరిగిందా లేదా అని ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచన. ఇంకా చేయవలసినవి ఉంటాయి, తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ చేసినవన్నీ మర్చిపోయి చేయవలసిన దాని మీదనే వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకి మాట్లాడుతుంటే గుడ్డిగా వాళ్ళు వెనకాల పోతే నష్టపోయేది మనమే అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నా రైతన్నలకు మనవి చేస్తాను. దొన్కల్ గ్రామ శివారులో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దొన్కల్ గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు తాను వేసిన పంట ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోవడంతో పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అండగా ఉండగా అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వడని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాడని, ఎకరానికి 10,000 సహాయంతో రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం కొర్రీలు పెడుతుందని, రైతుల ధాన్యాన్ని తీసుకోవడంలో ఎఫ్సిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వెకిలి చేష్టలు చేస్తుందని అన్నారు. నష్టపోయిన పంటలకు కేసీఆర్ ఎకరానికి 10,000 ఇచ్చినట్లు కేంద్రం కూడా 10,000 ప్రకటించాలని కోరారు. అప్పుడే బీజేపీ నాయకులు రైతుల పొలాల్లో అడుగు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, జడ్పీటీసీ బద్దం రవి, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఎట్లయితే కేసీఆర్ ఎకరానికి 10,000 రూపాయలు నష్టం వారికి సహాయం అందిస్తున్నారో, ఇట్లా నరేంద్ర మోడీ నుంచి కూడా 10,000 రూపాయలు ఎకరానికి నష్టం సహాయం ఇస్తాం రైతుకి అని చెప్పి అనౌన్స్ చేపించే పంటలకు పోవాలి సవాల్ విసురుతా ఉన్నా. మొదలు అనౌన్స్ చేపియండి 10,000 రూపాయలు మా రైతన్నకు. మేము కేసీఆర్ 10,000 రూపాయలు, నరేంద్ర మోడీ 10,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు అయితే మా రైతు నిండుతుంది అప్పుడు మంచిగా. కాబట్టి మీరు డ్రామాలు చేయొద్దు, ముసలి కన్నీరు గార్చొద్దు. మీరు కూడా అధికారంలో ఉన్నారు, కేంద్రంలో. అసలు ప్రకృతి వైపరీత్యాలకు సాయం చేయవలసిందే కేంద్రం, అది మీ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలు చేయవు, ఎక్కడ కూడా కేంద్రమే చేయాలి. అయినా సరే ఇవాళ కేసీఆర్ ముందుకు వచ్చినాడు, అది కూడా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను ముందుకు వచ్చినాడు. మీరు కూడా నరేంద్ర మోడీ నుంచి మీరు ఒక 10,000 రూపాయలు మా రైతన్నకి ఇప్పియండి, అనౌన్స్ చేపియండి మీ నరేంద్ర మోడీతోటి. అప్పుడే రండి మీరు రైతుల దగ్గరికి. కానీ ఇట్లా డ్రామాలు కొడితే మంచిది కాదు, మా రైతన్నలు కూడా ఆలోచన. మీరు కూడా చెప్పాలి రైతన్నలారా, కేసీఆర్ 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, నరేంద్ర మోడీని కూడా 10,000 రూపాయలు ఇస్తాను అనౌన్స్ చేపిర్రి, అప్పుడే మీరు మా దగ్గరికి రండి అని చెప్పి రైతన్నలు కూడా అడగాలి, బీజేపీ నాయకుల్ని ప్రశ్నించాలని చెప్పి నేను. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పీసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్ట వివరాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరపున వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందన్నారు. ఇది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు కష్టం వస్తే తనకొచ్చినట్లేనని భావించే ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ఎన్ని విధాలుగా ఆదుకోవాలో అన్ని విధాలుగా ఆదుకుంటారని ఆయన తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఏ కష్టం లేకుండా చేయడానికి తానున్నానంటూ జీవన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఈ పంట నష్టం కొద్దిగా ఆర్మూరు నందిపేట అంతా తిరుగుతున్నాము, మనంతా బాగా అడ్డం పడ్డది ఆర్మూర్లో కూడా. ఇంత తెప్పించారు కదా సార్, ఇది అదే ఫార్వర్డ్ చేస్తే సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటించారు కదా, కొద్దిగా 10,000 రూపీస్ బాగానే ఇంత అంత కన్సిడర్ చేసి మళ్ళీ కొయ్యడం కూడా ఇబ్బంది. ఇప్పుడు నేను తోటలోనే ఉన్నా, ఇప్పుడు పొలంలోనే ఉన్నా. ఆర్మూరు నందిపేట మాకూరు అంతా తిరిగినాం, బాగానే అయింది. కొద్దిగా మళ్ళొకసారి పరిశీలన చేసి వాళ్ళని ఒక్క ఎకరం కూడా అటు ఇటు కాకుండా చేయరా సార్? నేను కూడా తెప్పిస్తున్నా రిపోర్టు పర్సనల్గా తిరిగి నిన్న ఇయ్యాలా, నిన్న తిరిగినాం ఇయ్యాలా తిరిగినాం చెప్పేస్తా. మరి బాగా మొత్తం రాలిపోయినాయి సార్, జీరో. కొన్ని దగ్గరలో జీరో అయినా, కొన్ని దగ్గర 50%, కొన్ని దగ్గర అట్లున్నాయి సార్. దళిత బంధు పథకం ద్వారా ఎంతో మంది దళిత కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని పీసీ చైర్మన్, ఆర్ము ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన 10,00,000 రూపాయలతో రాంపూర్ సర్పంచ్ దయానంద్ ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫామ్ను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం ఏ ప్రభుత్వాలు దళితుల గురించి పట్టించుకోలేదని, దళితుల పక్షాన నిలబడి దళిత కోసం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి దళితుల జీవితాల్లో వెలుగు నింపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. దళితులంతా ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్తోనే ఉంటామని తీర్మానాలు చేస్తున్నారని అన్నారు. పౌల్ట్రీ ఫామ్లో పనిచేసిన యువకుడు నేడు ఒక పౌల్ట్రీ ఫామ్కే అధినేత అవడం దళిత బంధు పథకం వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసయ్య, జడ్పీటీసీ సంతోష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు. మేమంతా సార్తో ఉంటాం, కారుతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం, బీఆర్ఎస్తో ఉంటాం,
కావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. ఇలా ఒక పండుగ వాతావరణం తపాకాయలు కాలుస్తూ ఒక మంచి ఆరువేల పనులతో నిర్మాణం చేసుకున్నటువంటి రాంపూర్ దయానంద్ గారికి మేము ఈ పథకాన్ని అమలు చేసి మా రాష్ట్ర దయానంద్కి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నేను దళితుల తరఫున హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తాను. గ్రంథాలయ పాఠకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా ఆత్మూరు గ్రంథాలయాన్ని తీర్చిదిద్దామని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పీసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి అన్నారు. ఆత్మూరు పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో 42.50 లక్షల నిధులతో మొదటి అంతస్తు భవన నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్తో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గ్రంథాలయ పాఠకులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయంలో వచ్చే పాఠకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని పాఠ్య పుస్తకాలు అందుబాటులో తీసుకొచ్చే విధంగా గ్రంథాలయాన్ని రూపుదిద్దుదామని అన్నారు. త్వరలోనే మొదటి అంతస్తు పూర్తి చేసి సకల సౌకర్యాలు పాఠకులకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠకుల కోసం మధ్యాహ్న భోజనాన్ని సైతం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్, వైస్ చైర్మన్ మున్ను, లైబ్రేరియన్ వరలక్ష్మి, కౌన్సిలర్లు నాయకులు తదితరులున్నారు. గ్రామీణ స్థాయిలో కుల సంఘాల భవనాల నిర్మాణం, అలాగే ప్రతి గ్రామ పంచాయతీని సుందరంగా తీర్చిదిద్దుతానని నందిపేట మండల టీఆర్ఎస్ నాయకులు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భరోసా కల్పించారు. ఆర్మూరు మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గంలోని నందిపేట మండలం మరియు డొంకేశ్వర్ మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి, ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ కుల సంఘానికి నిధులు ఎన్ని లక్షలు అవసరం ఉందన్న విషయాలను ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకుని వాటి మంజూరుకు సత్వరమే కృషి చేస్తానని హామీ కల్పించారు. అలాగే కుల సంఘాలతో ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి వారి కోసం ప్రత్యేక నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల ఎంపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో గల తాజ్ ఫంక్షన్ హాల్లో ఆదివాసీ నాయక్పోర్ట్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి భోజన ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయక్పోర్ సేవా సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశ అనంతరం జిల్లా ఆదివాసీ నాయక్పోర్డు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో జిల్లా అధ్యక్షునిగా గాండ్ల రామచందర్, ప్రధాన కార్యదర్శిగా దేగం సాయన్న, జిల్లా కోశాధికారిగా పవన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రామచందర్ మాట్లాడుతూ జిల్లా ఆదివాసీ నాయకుడు కులస్థులందరినీ ఏకం చేసి కుల సంఘ అభివృద్ధికి నిరంతరం కృషి, జిల్లాలో ఉన్న నాయకుడు కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. జిల్లాలో ఉన్న కులస్థులతో అందరితోటి మమేకమై చేతోడు వాదోడుగా ఉంటూ వారి అభివృద్ధిలో పాలు పంచుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఆదివాసీ నాయక్పోడు కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా నాయక్పోడు ప్రజానీకం అంతా నా మీద నమ్మకంతో కులాన్ని ముందుకు తీసుకుపోవాలా, కులాన్ని ఐక్యంగా ఉంచాలా, కులాన్ని అభివృద్ధి పాటలు నడిపించాలా అన్న ఉద్దేశంతో ఏదైతే నాకు ఇంత పెద్ద ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమాన్ని నా భుజ స్కంధాలపైన ఉంచిందో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా తోటి మరి సేవా సంఘం ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లందరితో కలిసి ఒక మంచి అభిప్రాయంతో అందరము కలిసి అందరి సహకారంతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మా భీమన్న దేవుని సాక్షిగా మేమందరం వాగ్దానం చేస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ వివోఏలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐకేపీ వివోఏలు, పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించమని హెచ్చరించారు. ఆర్మూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ప్రజాపంత ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా ప్రజాపంత నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ నాయకులు రాజన్న మాట్లాడుతూ
బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా విశాఖ మన్యం ప్రాంతంలో అడవి బిడ్డలను కూడగట్టి వారికి అక్షరాలను యుద్ధ నైపుణ్యాలను నేర్పించి పోరాట బాటలో నడిపిన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నేటి యువతరం మతోన్మాదానికి వ్యతిరేకంగా స్వదేశీ పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు ఠాగూర్ శేఖర్ రమేష్ దుర్గాప్రసాద్ పద్మ లక్ష్మి ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. ఆయన జీవిత చరిత్రను ఈరోజు యువతకు ఆదర్శంగా ఉండేటట్లు చరిత్రను ఈరోజు యువతకు నేర్పవలసిన దినపత్రికలు కానీ టీవీలు కానీ అలాంటి ప్రచార ఏమాటి చేయకుండా సామ్రాజ్యవాదులకు ముడిగా మలిగే విధంగానే ఈరోజు దినపత్రికలు కావచ్చు మీడియా కావచ్చు పనిచేస్తుంది. ఈరోజు యువతకు ఇట్లాంటి నాయకుల ఆదర్శాలు ఇట్లాంటి వారి చరిత్రను నేర్పినప్పుడే వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ మండల ఐకేపీ ఆధ్వర్యంలో వివోఏలు సమ్మె చేయడం జరుగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలో దాదాపు 30 మంది వివోఏలు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరపు నుంచి కనీస ఉద్యోగ గుర్తింపు లేకపోవడం వేతనం జీతభత్యాలు పెంచకపోవడంతో సమ్మె ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు. వేల్పూర్ మండల ఐకేపీ వివోఏ అధ్యక్షురాలు లత ఆధ్వర్యంలో సమ్మె చేయడం జరుగుతుందని అన్నారు. మాకు ప్రభుత్వం తరపు నుంచి ఏ గుర్తింపు లేదని మమ్మల్ని ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మాకు ఐడి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యదర్శి కవిత కోశాధికారి కావ్య సహకార్యదర్శి మాణిక్రావు ఉపాధ్యక్షులు మురళీమోహన్ కవిత అన్నపూర్ణ వివోఏలు పాల్గొన్నారు. సంవత్సరాలుగా మేము ఐకేపీలో పనిచేస్తున్నాం. చాలా చాలా వేతనంతో మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము కేవలం మా ప్రభుత్వ పరంగా 3900 రావటం జరుగుతుంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ రాష్ట్రంలో ఉన్న మాకు సంబంధించిన మినిస్టర్ ఇరబెల్ దయకారావు కానీ హరీష్ రావు కానీ దయతలంచి మా కనీస వేతనం 18,000 అయ్యే విధంగా మాపై దయ ఉంచి ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా హరితారం ఇచ్చినా కంటివెలుగు ఇచ్చినా ఏ పథకం ఇచ్చినా 100% దాంతో మేము పనిచేస్తున్నాం కాబట్టి దయతలంచి మా యొక్క కుటుంబాల పరిస్థితికి అనుగుణంగా మారిన సమాజం రేట్లకు అనుగుణంగా కనీసంగా మాకు 18,000 చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని గౌరవ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత 14 రోజుల నుండి మేము నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వానికి వినిపించడం లేదు. అయినప్పటికీ మేము టెంట్ వేసి మరి నిన్న దినం కూడా ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా స్పందించి మా కొరకు ఆలోచించి మేము ముందుకు ఇంకా పనిలో జాయిన్ అవ్వలాగా మంచి శుభవార్త చెప్పాలని మేము కోరుతున్నాము. డొంకేశ్వర్ మండలంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1997-1998 బ్యాచ్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు వారి స్వయం పరిచయాలు వారి జీవిత అనుభవాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా కృషి చేసిన శ్రీనివాస్ విజయ్ మహిపాల్ బాబురావు నవీన్ విద్యార్థిని విద్యార్థులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ అందజేసినట్లు బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 10,000 ఇవ్వాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన బీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్షంతో తడిసిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు పోరాట యోధునికి నివాళులర్పించిన నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.